హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివో ఇన్ఫో వెదర్ రిపోర్ట్ మీరు వినబోయే సమాచారం భారత్ వాతావరణ శాఖ నుంచి వచ్చిన సమాచారాన్ని నేరుగా మీకైతే అందించడం జరుగుతుంది ఇప్పుడు మనం భారత్ మొత్తం మీద వర్షాలు ఏ విధంగా నమోదైనా అని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వివరాలు నిన్న పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఒకటి నమోదైన వివరాలు అయితే ఇవాళ పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఇవాళ అయితే భారత వాతావరణ శాఖ అయితే బా వెల్లడించడం జరిగింది తమిళనాడులో పెద్దగా వర్షాలు ఏం పడలేదు కేరళలో కొంచెం భారీగా భారీ వర్షాలు పడ్డాయి అండ్ రాయలసీమలో కూడా తక్కువ వర్షాలు పడ్డాయి అండ్ సౌత్ కర్ణాటకలో కూడా తక్కువ వర్షాలు పడ్డాయి అండ్ కోస్టల్ కర్ణాటకలో కూడా భారీ వర్షాలు పడ్డాయి గోవాలో కూడా భారీ వర్షాలు పడ్డాయి మధ్య మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు పడ్డాయి అండ్ తెలంగాణ విషయానికి వస్తే కూడా భారీ వర్షాలు పడ్డాయి కోస్తా ఆంధ్రాకి వస్తే ఇక్కడ స్వల్పంగా జల్లులు పడ్డాయి అండ్ ఒరిస్సాలో కూడా భారీ వర్షాలు పడ్డాయి అండ్ చండీగఢ్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు అండ్ కొన్ని చోట్ల జల్లులు పడ్డాయి విదర్భాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల స్వల్పంగా వర్షాలు పడ్డాయి మద మహత్వాడాలో స్వల్పంగా పడ్డాయి గుజరాత్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల స్వల్ప వర్షాలు పడ్డాయి సూరత్లో భారీ వర్షాలు పడ్డాయి వెస్ట్ రాజస్థాన్లో స్వల్ప వర్షాలతో పాటు భారీ వర్షాలు స్వల్ప వర్షాలు కొన్ని చోట్ల పడ్డాయి వెస్ట్ బెంగాల్కి కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల జల్లులు పడ్డాయి జార్ఖండ్లో కొన్ని చోట్ల కొన్ని చోట్ల వర్షాలే నమోదు కాలేదు మరి కొన్ని చోట్ల జల్లులు పడ్డం జరిగింది ఈస్ట్ మధ్యప్రదేశ్లో వర్షాలు పడ నమోదు కాలేదు వెస్ట్ మహా మధ్యప్రదేశ్లో కొన్ని చోట్ల జల్లులు పడ్డం జరిగింది మరికొన్ని చోట్ల వర్షాలు నమోదు కాలేదు ఈ ఈస్ట్ రాజస్థాన్లో వర్షాలు నమోదు కాలేదు అండ్ వెస్ట్ ఉత్తర ఉత్తరప్రదేశ్లో కొన్ని చోట్ల జల్లులు పడ్డాయి మరికొన్ని చోట్ల వర్షాలు పడలేదు ఢిల్లీ ఢిల్లీలో వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి కొన్ని చోట్ల జల్లులు పడ్డాయి పంజాబ్లో భారీ వర్షాలు పడ్డాయి అండ్ హర్యానాలో భారీ వర్షాలు పడ్డాయి జమ్మూ కాశ్మీర్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి మరి కొన్ని చోట్ల స్వల్ప వర్షాలు పడ్డాయి అండ్ ఇటువైపు అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల వర్షాలు నమోదు కాలేదు అండ్ అస్సాం అండ్ అస్సాం అండ్ నా నాగాల్యాండ్ మేఘాలయాలో భారీ వర్షాలతో పాటు ఇంకొన్ని చోట్ల స్వల్ప వర్షాలు పడ్డాయి బీహార్లో వర్షాలు ఏమీ నమోదు కాలేదు అండ్ ఇది భారత్ మొత్తం మీద వర్షాల వివరాలు అయితే ఇవి ఇలా ఉన్నాయన్నమాట